ఈరోజు మనం ఈ వీడియోలో ధనుర్మాసంలో గోదాదేవి పూజకు ఎందుకు ఎంత ప్రాముఖ్యత పెళ్ళి కాలేని వారికి గోదాదేవి పూజ అలా చేసుకోవాలి అలాగే ఈ గోదాదేవి చరిత్ర ఏంటి వెంకటేశ్వర స్వామికి రంగనాథుడు అనే పేరు ఎందుకు వచ్చింది ఆయన్ని ఈవిడి ఎందుకు వివాహం చేసుకుంది ఈవిడ ఎవరు ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరు విష్ణు చిత్తుడు అనే భక్తుడు ఆయన అక్కడ ఉండేవారట ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మేవారట అందుకే ఇక్కడ ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే విష్ణు చిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలను అర్చిస్తూ ఉండేవాడు విష్ణు చిత్తుడి అసలు పేరు భట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమెత్త మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది ఆయనను విష్ణు భక్తులైన అల్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరి అల్వార్లు అంటే పెద్ద అల్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు ఈ అల్వార్లు ఏకంగా మనకి మీరు చూసినట్లయితే వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో కనిపిస్తారు ఈ అల్వార్లు వెంకటేశ్వర స్వామి భక్తులు అనమాట ఆయన్ని అధికంగా కొలిచేవారు అందుకనే ఆయన గుడిలో వాళ్ళని కూడా ఉంచుతారు అలాంటి పెరి అల్వారు ఒకసారి తులసి మొక్కల కోసం తవ్వుతూ ఉన్నారంట తులసి మొక్కలు పాతుదాము అని చెప్పేసి అక్కడ ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆ విష్ణు చిత్తుడు ఆవిడ్ని పెంచుకున్నాడంట ఆమెకు కోదయ్ అంటే పూలమాల అన్న పేరుతోటి గారభంగా పెంచాడంట ఆవిడికి కోదయ్ అని పెట్టారంట పేరు కోదయ్ అంటే పూలమాల అని అనమాట అలాగే క్రమంగా ఆవిడ పేరు కాస్త గోదగా మారిందంట కోదై కాస్త గోదగా మారింది గోదాదేవి చిన్ననాటి నుంచి శ్రీకృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ చూస్తూ పెరిగింది అంటే కృష్ణుడి గుళ్ళో అన్ని రకాలు కైంకర్యాలు చేస్తూ ఉంటారు కదా అవన్నీ చూస్తూ ఆవిడ పెరిగింది యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయి కళ్ళు మూసినా తెరిచిన ఆ నల్లని వాడే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళంతా ఒకప్పటి గోపికలని తానుండే విల్లి పుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది అంతేకాకుండా తన తండ్రి విష్ణు చిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందే తని ధరించి తనలో ఆ కృష్ణుని చూసుకొని మురిసిపోయేది ఈ దృశ్యం ఒకరోజు ఆయన తండ్రి కంట పడనే పడింది తన కూతురు చేసిన పని వల్ల ఎన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు ఆయన కానీ ఆ రోజు కృష్ణుడు అతని కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారం అని ఆమె వేసుకున్న మాలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు అని ఆనందం వస్తుంది అని ఆయనకి ఆ కృష్ణుడు కలలో కనిపించి చెప్పారనమాట ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమని మరింత పెంచసాగాయి ఆయన తండ్రి గారు కూడా ఆవిడకి చెప్పారట ఇలా కృష్ణుడు వచ్చి ఇలా చెప్పారమ్మా అని చెప్పేసి అపచారం అవ్వ లేదు అని చెప్పేసి తనకి పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని గోదాదేవి అనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాచ్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది అలా గోదాదేవి తను ఆ వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికెత్తలను కూడా ప్రోత్సహించి తన స్నేహితురాళ్ళందరితోటి కూడా ఈ వ్రతం చేయించింది తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు ముప్పై పాసురాలను పాడింది ఇవే మనకి ధనుర్మాసంలో కృష్ణుడి గుళ్ళో కానీ వెంకటేశ్వర గుళ్ళో కానీ వేస్తూ ఉంటారనమాట పాసురాలని చెప్పేసి గోదా అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావే ప్రవచనాలు అలాగే తిరుప్పావై పాసురాలు అంటారు కదా అవే అనమాట ఇవి ఓన్లీ మనకి ధనుర్మాసంలో మాత్రమే వేస్తారు ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు దాంతో ఆయన విష్ణు చిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పారంట శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణు చిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి అంటే తన కూతురు కోరుకున్న కోరిక భగవంతుడితో సంబంధం ఉంది అది ఎలా తీరుతుంది అని ఏ తండ్రికైనా భయం అలాగే కూతుర్ని ఏమీ అనలేకుండా బాధ కూడా అవుతుంది కదా అలా లేకుండా శ్రీకృష్ణుడే ఇలా చెప్పడం ఆయన సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకెళ్ళి పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథులలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవ ఆలయంలోనూ భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు మీరు ఈ కథ విన్నారు కదా ఈ కథ విన్నంతనే కూడా మీకు చక్కటి భర్త లేకపోతే చక్కటి భార్య ఎవరు కోరుకున్న లక్షణాలు గల వ్యక్తులు వారికి దొరుకుతారని మంచి వివాహాలు జరుగుతాయని అలాగే ఏవైతే వివాహాల్లో ఆటంకాలు ఉంటాయో అవన్నీ కూడా తీరిపోతాయని మన పెద్దలైతే చెప్తూ ఉన్నారు మీకు కనుక వీలైతే తప్పకుండా భోగినాడు గోదాదేవి కళ్యాణాన్ని ప చూడండి అలాగే అక్కడ జరిగే విశేష కార్యక్రమాల్లో పాల్గొనండి ఆ దేవదేవుని కృపకి కండి శ్రీ రంగనాథ స్వామితో గోదాదేవి కళ్యాణ వైభవాన్ని నాకు వీలైతే నేను మరొక వీడియోలో తప్పకుండా మీకు చూపిస్తాను అలాగే ఈ పూజ చేసుకోవాలనుకున్న వారు ప్రతి విషయాన్ని తప్పకుండా తూచ మీరు కనుక చేసుకున్నట్లయితే మీరు కోరుకున్న వధువు మీరు కోరుకున్న వరుడు మీకు సొంతమవుతారు అలాగే ఎప్పటివరకు పెళ్లి సంబంధాలు తప్పిపోతున్నాయి ఆ సంబంధాలు కుదరట్లేదు ఏదో విషయంలో ఆటంకం వస్తూ ఉంటుంది అన్నీ బాగున్నా ఏదో ఒక సమస్యతోటి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి కదా అటువంటివన్నీ కూడా మీకు తప్పించుకోవాలంటే ఇలాంటి గోదాదేవి వ్రతాన్ని మళ్ళీ సంవత్సరానికే మనం చూడగలం కాబట్టి ఈ సంవత్సరంలో ఈ ధనుర్మాసంలో మీరు ఇది ఉపయోగించుకోండి విన్నారు కదా గోదాదేవి ఎందుకు రంగనాథుని ఇష్టపడింది ఆవిడ ప్రేమకు ఆయన ఎంతగా లొంగిపోయాడు వీరిద్దరి వివాహం ఎలా జరిగింది అనే ఈ కథ మీరు వినడం ద్వారా మీరు కూడా చక్కగా ఆ భగవంతుని కృపకి పాత్రలు అవుతారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోలో మిమ్మల్ని నేను కలుసుకుంటాను ధన్యవాదాలు